హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఈల్ అప్డేట్స్ ఈ వీడియోలో ఇప్పుడే మనకి దేశవ్యాప్తంగా కోడి బులెటిన్ రిలీజ్ అయింది దానికి సంబంధించి పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం పదిహేను వందల దిగువకు కొత్త కేసులు దేశంలో కరోనా ఉధృతి క్రమంగా అదుపులోకి వస్తుంది గత కొంత రోజులుగా చూసుకున్నట్లయితే రెండు వేల పైన రెండు వేలు లోపే కేసులు నమోదు అవుతున్నాయి తాజాగా పదిహేను వందలు వచ్చినాయి అనమాట మరోవైపు మరణాలు చూసుకున్నట్లయితే నూట యాభైకి చేరినాయి అనమాట అయితే గడిచిన రెండు నాలుగు గంటల్లో ఆరు లక్షల ఇరవై వేల రెండు వందల యాభై కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా కొత్తగా పద్నాలుగు వందల ఇరవై ఒక్క కేసులు రావడం జరిగింది నిన్న నూట నలభై తొమ్మిది మరణాలు సంభవించాయి దీంతో ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య ఐదు లక్షల ఇరవై ఒకటి వేల నాలుగు అనమాట నిన్న పద్దెనిమిది వందల ఇరవై ఆరు మంది పూర్తిగా కోలుకోవడం జరిగింది ఇప్పటివరకు వైరస్ను జయించిన వారి సంఖ్య నాలుగు కోట్ల ఇరవై నాలుగు లక్షలు అనమాట ఆ రేటు చూసుకున్నట్లయితే తొంభై ఎనిమిది పాయింట్ డెబ్బై శాతంగా ఉంది గత కొన్ని రోజులుగా కొత్త కేసుల కంటే రికవరీలు ఎక్కువగా ఉండడంతో క్రియాశీల కేసులు కూడా తగ్గుతున్నాయి అనమాట ప్రస్తుతం యాక్టివ్ కేసులు ఏమో పదహారు వేల నూట ఎనభై ఏడుకు ఉన్నాయి ఆ రేటు జీరో పాయింట్ జీరో ఫోర్ శాతంగా ఉంది ఇక దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ నిరంతరంగా కొనసాగుతుంది నిన్న ఇరవై తొమ్మిది లక్షల తొంభై వేల ఆరు వందల యాభై ఎనిమిది మందికి టీకాలు వేశారు ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసులు ఏమో నూట ఎనభై మూడు కోట్లు అనమాట సో ఇది ఈరోజు దేశవ్యాప్తంగా కోవిడ్ అప్డేటు వీడిస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి